మనం అనేక సార్లు మన కుటుంబంలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులకు కనీసం మన ఆలోచన కూడా చేయమండి. బ్రదర్, ఎందుకు నాకు హఠాత్తుగా ఈ అప్పుల్లో నేను కూరుకుపోతున్నాను, ఎందుకు హఠాత్తుగా నా కుటుంబంలోనే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు హఠాత్తుగా నా అనారోగ్యం క్షీణించిపోయి మరణ దశలో నేను ఉంటున్నాను, ఎందుకు అనుకోని సంఘటనలు అనుకోని పరిణామాలు నా జీవితంలోని నా కుటుంబంలోని జరుగుతూ ఇంకా నేను బయటికి వస్తానా బయటికి రాలేనా అనేటువంటి ఆలోచనలో కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నానన్న. మరి దేవుడు నా కుటుంబాన్ని చూడట్లేదా? నా జీవితము దేవునికి కనిపించట్లేదా? నా యొక్క బాధ నా వేదన నా కన్నీరు దేవుడు అర్థం చేసుకోవట్లేదా? ఏమవుతుంది నా జీవితంలో అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దానికి గల కారణము దేవుని యొక్క మాటకు లోబడకపోవడము, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోవడము. ఎందుకంటే దేవుడు ఏదైనా కష్టాన్ని కానీ వేదనను కానీ శ్రమను కానీ మనకు అలో చేయాలి అంటే మనకు అవున అపవాది అయిన సాతానుడు శోధిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుడు శ్రమకు వేదనకు అలో చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని యొక్క మాట వినకపోవడం చేత, దేవునికి లోబడకపోవడం చేత దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నప్పటికీ కూడా తను చెప్పిదను వినలేదు కనుక, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడడానికి ఇష్టపడలేదు కనుక అనేక మార్లు శ్రమ కలిగిన వేదన కలుగుతున్న పరిస్థితుల్లో దేవుడు చూసి చూడనట్లుగా ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నీకు మాట చెప్తాను వినలేదు. అందుకే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనము ఈ విధంగా సెలవిస్తా ఉంది దేవుని ప్రజలారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్ని మార్లు గద్దిస్తున్నప్పటికీ కూడా ఎందుకు గద్దిస్తాడండి దేవుడు? దేవునికి ఏమన్నా నువ్వంటే కోపమా? దేవునికి నువ్వంటే పగనా? దేవుడికి నువ్వు నచ్చని వ్యక్తివా? చూడండి దేవుని ప్రజలారా, నువ్వు క్షమించబడాలని పాపముల నుండి విడుదల పొందాలని శాపము నుండి విడిపించబడాలని పరలోక రాజ్యం చేర్చబడాలని తనే ఆ పరలోకాన్ని విడిచి నీ కొరకు నా కొరకు చనిపోయి మనల్ని పరిశుద్ధులుగా వంకలేని వారిగా మచ్చలేని వారిగా దేవుడు తన యొక్క పరిశుద్ధ సన్నిధులు నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనము దేవుని యొక్క మాటకు లోబడని ప్రజలమై ఉన్నాము గనక దేవుడు అంటున్నటువంటి మాట ఎన్నిసార్లు గద్దించాలి ఆ తప్పు నువ్వు చేయకుండా ఉండడానికి, ఆ పాపం నువ్వు చేయకుండా ఉండడానికి, ఆ యొక్క దోషము నీ జీవితంలో ఉండకుండా ఉండడానికి, నీ జీవితం చక్కపరచడానికి దేవుడు తన యొక్క సేవకుల ద్వారా తన వాక్యము ద్వారా దర్శనముల ద్వారా ప్రవచనముల ద్వారా గద్దిస్తూనే వస్తున్నాడు చాలా కాలం నుండి. నా కుమారుడా, నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయము తప్పు, నువ్వు చేస్తున్నటువంటి పని నాకు అనుకూలమైనది కాదు, నువ్వు నా చిత్తంలో లేవు, నువ్వు చేస్తున్న పని నా చిత్తంలో లేదు అని దేవుడు ఎన్నిసార్లు సేవకుల చేత గద్దించినప్పటికీ కూడా ఆ మనసును పెట్టక ఆ మాటను ఆలోచన చేయక ఇష్టం వచ్చినట్లుగా నీ మనసుకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయావేమో. కనుక దేవుని యొక్క వాక్యము రూఢిపరుస్తూ ఉంది, ఎన్నిసార్లు గద్దించినప్పటికీ లోబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికంట తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుందంట. తిరుగు లేకుండా అంటే దానికి రెమెడీ అంటూ ఏమి ఉండదంట. చికిత్స లేనటువంటి వ్యాధి చేత వేదన చేత నువ్వు పోరాడుతూ ఉంటావంట. ఈరోజు నీకు వచ్చినటువంటి కష్టమును బట్టి, నీకు వచ్చినటువంటి వేదనను బట్టి, కన్నీటిని బట్టి నువ్వు అనుకుంటా ఉంటావు ఏంటో తెలుసా, ఇంకా నేను విడిపించబడనా, నా అప్పులు తీరవా, నా వ్యాధి పోదా, ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్స్కి కూడా నా వ్యాధి యొక్క మూలమేంటో అర్థం అవ్వట్లేదు, నా అప్పుల నుంచి ఏ విధంగా బయటపడాలో నాకు అర్థం అవ్వట్లేదు, నా ఆత్మీయ జీవితంలో అవునా నా జీవితంలో నేను ఎలా విడుదల పొందాలో నాకు అర్థం అవ్వట్లేదు బ్రదర్ అని చెప్పేసి అనేక సార్లు కాల్ చేస్తూ ఉంటారే సేవకులకు. దానికి గల కారణము లోబడేటటువంటి తత్వము నీలో లేకుండా పోవడము, దేవుని యొక్క గద్దింపు నీకు అసహ్యం అవడము నీ నాశనానికి నీ వ్యాధికి నీ అప్పులకు కారణమై ఉంటుంది. ప్రియ సహోదరుడా, దేవుడు అలాగని వదిలిపెడుతున్నాడా? చూడండి, యిర్మీయా గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా నీవంటే ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు, నీవంటే ఎంత ఇష్టమో దేవునికి ఒక్కసారి మనము ఆలోచన చేస్తే యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని ప్రజలారా చూద్దాం, మీరు నా మాటలు విని
నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడని నేను పెందల కాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడని నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. చూడండి దేవుని ప్రజలారా, నీవు పడక మించి లేవక ముందే, నువ్వు నిద్రించి మరలా కన్నులు తెరవక ముందే దేవుని యొక్క వాక్యము నీ కొరకు సిద్ధపరచబడి ఉంటుంది. నువ్వు ఏ విధంగా నీ రోజును ప్రారంభించాలి, నీ జీవితంలో నువ్వు ఎలా ఎదగాలి, నువ్వు వచ్చినటువంటి కష్టం నువ్వు ఎలా తొలగించుకోవాలి, నీ వ్యాధికి ఏ విధంగా స్వస్థత వస్తుంది, నీ అప్పులు ఎలాగ పోతాయి, నీ మానసిక స్థితి ఏ విధంగా మెరుగుపడుతుంది అని దేవుడు ఆలోచించి నీ నిమిత్తము సేవకుని పెందలకాడే లేపి సిద్ధపరిచి వాక్యాన్ని సిద్ధము చేసి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? దేవుని యొక్క మాట అని కూడా లక్ష్య పెట్టకుండా, దేవుని యొక్క వాక్యమని భయపడకుండా తృణీకరిస్తున్నావు. లోబడకుండా దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తూ, దేవుని యొక్క సేవకుని యొక్క మాటను తృణీకరిస్తూ, దేవునికి లోబడినటువంటి స్థితిలో దినదినము దిగజారిపోయినటువంటి స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉంటుంది. తద్వారా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటో తెలుసా? తిరుగులేనటువంటి రోగము రావడము, ఎంతకు కుదుటపడినటువంటి వ్యాధిలో నువ్వు కూరుకుపోవడము, ఎంతకు విడుదల పొందనటువంటి అప్పుల్లో నువ్వు దిగజారిపోవడము, అనేకులు నిన్ను అవమానపరచడము కించపరచడము, ఇటువంటి నువ్వు ఆత్మీయుడు అయినప్పటికీ కూడా, దేవుడు ఎవరో తెలుసుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా విడుదల పొందకుండా ఉంటున్నావు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ దేవుని ప్రజలారా, విశ్వాసులారా, ఈరోజు దేవునికి లోబడేటువంటి మనసు నీలో లేకపోతే దేవుడు అంటున్నాడు, మార్పు చెందు, ఇకనైనా నా మాటకు విధేయత చూపించు. నువ్వు విధేయత చూపించినట్లయితే, ఎక్కడైతే నీ సమస్యలకు పరిష్కారం లేదని అనుకుంటున్నావో ఆ పరిష్కారాన్ని నీకు చూపగలను. హఠాత్తుగా ఇంకా నీ జీవితంలో కొన్ని నష్టాలు, కొన్ని నాశనాలు, కొన్ని వ్యాధులు రాకముందుకే నా మాటకు విధేయత చూపించు. ఈ లోకంలో హఠాత్తుగా వచ్చినటువంటి పరిణామాలకు ఏ వ్యాధి, ఏ డాక్టర్ కూడా నీకు స్వస్థత చేకూర్చలేడు. ఏ ధనవంతుడు నీకు సహాయం చేసినా ఆ సహాయం వ్యర్థమైపోతుంది. నువ్వు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ ద్రవ్యం నీ దగ్గర నిలవకుండా అటువంటి పరిస్థితులు నీ జీవితంలో రావడం నువ్వు చూస్తూ ఉంటావు. కనుక దేవుని ప్రియ కుమారుడా, దేవుని పిల్లలారా, విశ్వాసులారా, ఈ మాట ఆలకించండి. ఈరోజు హఠాత్తుగా వస్తున్న పరిణామాల విషయంలో దేవుడు గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అనేక సార్లు ప్రేమపూర్వకంగా చెప్పినా వినకపోనటువంటి పరిస్థితులు వినకపోవడం చూసి దేవుడు ఈరోజు నేను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మారుస్తావా నీ ఆలోచన స్థితిగతులను? దేవునికి లోబడేటువంటి మనసును కలిగి ఉంటావా? నేనే నువ్వు విడుదల పొందేటువంటి సమయముగా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుడా, సహోదరి, నీ విషయంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకో. దేవా, అవునయ్యా, నువ్వు ఎన్నో మార్లు నా సేవకుని ద్వారా, నీ ప్రవక్తల ద్వారా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి ఉన్నావు. అనుదినము వాగ్దానం ద్వారా నాతో మాట్లాడుతున్నావు. అయినప్పటికీ కూడా ఇది నాకు కాదులే, ఈ మాట నా విషయంలో కాదులే అని తృణీకరిస్తూ వచ్చాను. లోబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాను. విశ్వాసులైనప్పటికీ కూడా ప్రార్థించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాను. అయ్యా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఇక నుంచైనా దేవా నేను లోబడతాను. నీ గద్దెంపు నా మీదకి రాకమునిపే, హఠాత్తుగా ఇంకా భయంకరమైన పరిస్థితులు రాకముందుకే, మరణ పంచుల్లోనికి నీకు వెళ్ళకముందుకే నేను తిరుగుతాను, నీ వైపు తిరుగుతానయ్యా అనేటువంటి ఒక తీర్మానం తీసుకుంటావా? ఈరోజు తీర్మానం తీసుకుంటున్నావా? దేవుడు క్షమించడానికి, నీ పరిస్థితులు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, అయ్యా ఇదిగో అనేకమైన పరిస్థితులు మా జీవితంలో చూసినప్పుడు ఏ మానవుడు కూడా నా పరిస్థితులను బట్టి నన్ను విడిపించలేడు, నాకు వస్తున్నటువంటి కష్టాలను బట్టి ఎవరు సహాయం చేయలేరు, వ్యాధులను బట్టి ఎవరు స్వస్థత అనుగ్రహించలేరయ్యా. ఇది మనుషుల వల్ల జరిగేది కాదని నేను గ్రహిస్తున్నాను. దానికి గల కారణము నాలో విధేయత లేకపోవడము, నీ మాటను తృణీకరించడము, నీ వాక్యానికి విలువ ఇవ్వలేకపోవడం అయ్యా. ఈరోజు నేను అర్థం చేసుకుంటున్నాను. నీ కృప దయచేయి అయ్యా. నీ ప్రవక్తలను పంపావు, నీ సేవకులను పంపావు, నీ వాక్యాన్ని తెల్లవారక మునిపే అయ్యా నా కళ్ళ ఎదుగు తీసుకువచ్చావు. అయ్యా నేను పడుకున్న పడకలో ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు నీ వాక్యము ధ్యానించుకునే అవకాశం నాకు ఇచ్చావు, కానీ ప్రభువ వినలనేటువంటి వ్యక్తిగా నేను ఉండిపోయాను. ఇకనైనా ప్రభువ మారు మనసు పొంది నీ వాక్యాన్ని ధ్యానించి అర్థం చేసుకుని నా జీవితాన్ని కట్టుకొని నా పరిస్థితులు మార్చుకునేటువంటి కృపను నాకు అనుగ్రహించి నన్ను క్షమించమని ప్రార్థిస్తూ
మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి బతిమాలు వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. షలోమ్. మే గాడ్ బ్లెస్ us.